వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్ ఢిల్లీ, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. మెదక్ జిల్లా రామాయణంపేట, నిజాంపేట, తూప్రాన్, మనోరాబాద్, వెల్దుర్తి, మాసాయిపేట, చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగ్ మండల కేంద్రంతో పాటు డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయణంపేట సర్కిల్ కార్యాలయం వద్ద సిఐ వెంకట రాజాగౌడ్, మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల ఎంపీడీఓ షాహిలుద్దీన్, మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రజనీకుమారి, మండల వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద వసంత సుగుణ, ప్రాథమిక సహకార సంఘం వద్ద బాధచంద్రం, వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాలను ఎగురవేశారు. రామాయణపేట పట్టణ గ్రామ ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన అమరవీరుల త్యాగంగా మనము ఈరోజు 78వ స్వతంత్రాన్ని జరుపుకుంటున్నాను. నేను మీ తహసీల్దార్గా నా యొక్క చిన్న మాట, మన అమరవీరులు తెచ్చిపెట్టినటువంటి స్వతంత్రాన్ని కాపాడాలంటే మన వంతుగా ప్లాస్టిక్ని నిరోధించి పర్యావరణాన్ని కాపాడి మన భవిష్యత్ తరాలకు మునుముందుగా మంచి వాతావరణాన్ని ఇవ్వాలని నా యొక్క చిన్న మాట. అందరికీ మరోసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. మనం ఈరోజు ఈ స్వతంత్రాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి, ఇంత స్వేచ్ఛ సౌభ్రాతృత్వంతో జరుపుకోవడానికి ఎంతోమంది వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఆలోచించకుండా మహానాయకులు, సామాన్య ప్రజలు కూడా, మనకి తెలియని వాళ్ళు కూడా, మనకు తెలిసిన వాళ్ళు కొందరే ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరి ప్రాణ త్యాగాల ఫలితం ఈరోజు మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని, ఈ ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాం. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇది ఎందరో మహనీయుల పుణ్యఫలం. వాళ్ళ కళలను మన యువకులు దాన్ని వాళ్ళ అడుగు జాడల్లో నడవాలని చెప్పేసి మా కోరిక. ఎందుకంటే ఇది 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటూ జై తెలంగాణ.